Hi friends, welcome back to our channel. ఇప్పటివరకు జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ నినాదాలు భారతదేశంలోనే ప్రతిధ్వనించేవి కానీ ఇప్పుడు ఈ నినాదాలు పాకిస్తాన్ లోనూ నిరంతర హింసతో సతమతమవుతున్న పాకిస్తాన్ మైనారిటీ కమ్యూనిటీ సహనానికి ఇప్పుడు సమాధానం దొరికింది పంజాబ్లోని రహీం ఖాన్ లోని ఆలయాన్ని పగలగొట్టడం తాజా ఉదంతం దీనికి వ్యతిరేకంగా కరాచీలోని హిందూ సంఘాలు జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు కరాచీలోని ప్రెస్ క్లబ్ వెలుపల హిందూ సమాజానికి చెందిన ప్రజలు భూమిగూడి నిరసన తెలిపారు ఈ ప్రదర్శనలో హిందువులే కాకుండా సిక్కులు పార్సీలు క్రైస్తవులు కూడా ఉన్నారు ఆలయంలో జరిగిన విధ్వంసం దహనాలను ఆందోళనకారులు తీవ్రంగా ఖండించారు కాషాయ జెండాను తీసుకొచ్చి మాకు న్యాయం కావాలి అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు రహీం యార్ఖాన్లోని లోని గణేష్ గుడిపై దాడిని తప్పుబట్టారు కరాచిలోని పాత హనుమాన్ ఆలయ పూజారి రామ్నాథ్ మిశ్రా ఇస్లాం కు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే జీవిత ఖైదులే విధించే విధంగానే హిందూ క్రిస్టియన్ మరియు జొరాస్టియన్ మతాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటీవలి రోజుల్లో పాకిస్తాన్లో హిందువులు సిక్కులు క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు విషయం ఏంటంటే కరాచీకి చెందిన ముఫ్తి పైసల్ కూడా ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు విద్వేషాన్ని రెచ్చగొట్టే ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు భారతదేశంలో ముస్లింలు నివసిస్తున్నారని అక్కడ వారు శాంతియుతంగా జీవిస్తున్నారని ఆయన ఉదాహరణగా చెప్పారు గతంలో రహీమ్ యార్ఖాన్ ఆలయ విధ్వంసం మరియు దహనం కేసులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా కఠినమైన వైఖరిని తీసుకుంది హింసకు పాల్పడిన వారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని పోలీసులను పరిపాలకులను కోర్టు కోరింది ఇలాంటి ఘటనలు పాకిస్తాన్కు ప్రపంచంలోనే చెడ్డ పేరు తెస్తాయని కోర్టు పేర్కొంది అదే సమయంలో ఈ సంఘటనపై భారత ప్రభుత్వం తరఫున పాకిస్తాన్ రాయబారని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆలయాన్ని పునర్నిర్మించాలని దోషులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు ఇలా ముస్లిం దేశాల్లో కూడా హిందూ సనాతన ధర్మానికి ఇంత గౌరవం ఇస్తున్నారంటే అదేగా ఈ మత గొప్పదనం అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి పాకిస్తాన్లో హిందూ మతం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి